మరి మీరందరూ ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఆయన వాక్యంలో మరి ధ్యానిస్తూ దినచర్య చేస్తున్నారు కదా. ఈ కష్టకాలంలో ఎటు తోచని సమయంలో ఏం చేయాలో అర్థం కాని సమయంలో మరి మన భవిష్యత్తు తెలియని సమయంలో మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ప్రజలు దేవుణ్ణి మరి సహవాసం చేస్తున్నారు, దేవునితో ఇంకా మరి లోతులోకి వెళ్తున్నారు, ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా బలపరచబడుతున్నారని మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈరోజు కూడా దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు తన బలమైన రేమతో మాట్లాడబోతున్నారు. ఎడారిలో ఒక సరస్సులా తన వాక్కు ఈరోజు మనకు ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ మరి కన్ఫ్యూజన్ తోటి లేకపోతే కలతతో చింతతోటి ఈరోజు మరి ప్రోగ్రాం చూస్తున్నారా, దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడబోతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నా, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, దేవుడు మీతో అందరితో మాట్లాడి బలపరచబోతున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నా పరిశుద్ధాత్మలో బలపరచబడదాం, దేవుని వాక్యం విని మనం అందరం కలిసి ప్రోత్సహింపబడదాం. యిర్మీయా గ్రంథం 29:11 నుండి నేను చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారు ఎంత అద్భుతమైన వాక్కు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే దేవుని వాక్కు అని మనకు చెప్తున్నాడు. మరి ఈరోజు మరి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న, ఎటువంటి సమస్యలు ఉన్నా, నప్పుల భారంలో ఉన్నా, లేకపోతే గర్భఫలం లేని స్థితి అయినా, మరి ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఆధ్యాత్మికంగా మరి కోల్పోతున్నా, దేవుడు నా ప్రార్థన వింటలేడా, లేకపోతే నా మాట వినట్లేదా, నా బాధను చూడట్లేదా అని మీరు సందేహిస్తున్నారా, దేవునికి మరి మీ బాధలు ఖచ్చితంగా తెలుసు. దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని చూస్తున్నారు. దేవుడు మనతో పాటే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసే పంపించాడు. ఆయన ఆదరణకర్త. మనల్ని ప్రోత్సహించడానికే, మనల్ని బలపరచడానికి, తనతో సహవాసం చేస్తుండగా మనల్ని అందరినీ మరి ఆధ్యాత్మికంగా బలపరచడానికే మరి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడు మనల్ని విడవడు, ఎడబాయడు. ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మన బాధని, మన చింతను చూసి ఆయన సంతోషించడు. ఆయన ప్రతిరోజు మనకు సహాయం చేయాలనే ఉంది. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగానే సమాధానకరమైన సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. మన హాని కొరకు కాదంట. కాబట్టి మనం అనుభవించే కష్టాలు మనకు రాబో కాలంలో నిరీక్షణ కలిగించుటకు, మనకు విశ్వాసం కలిగించుటకు, బలపరచడానికే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళారు. మరి యోసేపుని చూస్తే మరి ఆయన రక్త సంబంధులే ఆయన నిందించి మరి అమ్మేసి ఐగుప్తులో ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ ఆయన అంటున్నాడు, జరిగిందంతా మన మంచి కోసమే. దేవుడు మరి మీ చేసిన హానికరమైన పనిని దేవుడు తన మంచి కోసం మరి చేశాడు. కానీ యోసేపు తన సోదరులతో అంటున్నాడు, దేవుడు అంతా మన మంచి కోసమే చేశాడని. కాబట్టి మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మన మంచి కోసమే జరుగుతాయి. ప్రతిరోజు మనం ఆ సమస్యల ద్వారా దేవుని మీద ఆధారపడి బలపరచబడుతూ, ఆదరింపబడుతూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఓదార్చబడుతూ ఉన్నాము. ప్రతిరోజు దేవునితో ఇంకా సహవాసం చేస్తూ, ఆయన వాక్యంలో ధ్యానిస్తూ ఇంకా ఎదుగుతున్నాం కదా. కాబట్టి మీరెన్నడూ మీ భవిష్యత్తు గురించి మరి ఇక్కడ ఇప్పుడు మీకు జరుగుతున్న సంఘటనల గురించి బాధపడకండి, నిరుత్సాహపరకండి, నిరీక్షణ కోల్పోకండి. దేవుడు ఖచ్చితంగా మన మంచి కోసమే ఇవన్నీ మరి జరుగుతున్నాయి. దేవుడు మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయం కొరకు కోరుదాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య తండ్రి, నీకే వేల వందనాలు ప్రభా. ఈరోజు ఎంతో చక్కని వాగ్దానం ఇచ్చి అద్భుతమైన వాక్కుతో మాతో మాట్లాడారు ప్రభా. ప్రభా ఎంతమంది ఈరోజు చూస్తున్నారో ప్రభా, మీరేమ వారిని తాకడానికి తండ్రి, వారికి నడిపించండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎటువంటి ప్రభా పరిస్థితుల్లో వారు వెళ్తున్నా వారిని తాకండి, ముట్టండి, వారిని స్వస్థపరచండి యేసయ్య తండ్రి. ఎటువంటి రోగాలతోటి వాళ్ళు తండ్రి సతమతం అవుతున్నా ప్రభా, వారిని తాకి స్వస్థపరచండి యేసయ్య. ఈరోజే వారికి స్వస్థత కలుగును గాక ప్రభా. ఎంతమంది ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా, ల్యాండ్ ప్రాబ్లం అయినా, భూ సంబంధమైన గర్భఫలం లేని స్థితి అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా తండ్రి, కుటుంబ ప్రాబ్లమ్స్ అయినా ప్రభా తండ్రి, ఉద్యోగం లేని స్థితి అయినా ప్రభా, ఇంకా స్టడీస్ అయినా యేసయ్య తండ్రి, కోర్ట్ కేసు అయినా ప్రభా, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి వారు తండ్రి తండ్రి కలవరపడుతున్న, చింతపడుతున్న, బాధపడుతున్న ప్రభా, వారిని తాకండి ప్రభా. ఇప్పుడే తండ్రి వారికి తండ్రి నీ సమాధానం వారికి ఇవ్వండి యేసయ్య, నీ శాంతిని వారికి అనుగ్రహించండి ప్రభా. మీ కృప ద్వారానే తండ్రి మేము నడవగలుగుతాం ప్రభా, మీ కృప ద్వారానే మేము ముందుకు సాగగలుగుతాం యేసయ్య. మా సొంత పనులతో కాదు కానీ ప్రభా, మీ కృప ద్వారానే ప్రభా మేము ముందుకు సాగుతాం. కాబట్టి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి, మీ సహాయం తండ్రి ఈరోజు కోరుతున్నాం యేసయ్య తండ్రి. అంతా మాకు మంచి కోసమే జరుగుతుంది అని మీరు గుర్తు చేశారు ప్రభా, మీ వాక్ ద్వారా మాట్లాడారు. మీకే వేళ వందనాలు ప్రభా తండ్రి. ఈ రోజు నుంచి మేము మీతోటే సహవాసం చేసి మీ మీద ఆధారపడి ఇంకా తండ్రి మీ వాక్యంలో ధ్యానిస్తూ వెళ్తున్న పోరాటాల గుండా తండ్రి మీ మీదనే ఆధార
సహాయపడడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి ఈ కష్టాలను బట్టి మిమ్మల్ని మహిమపరచడానికి కూడా మీరు నడిపించండి తండ్రి. మీ కృప ద్వారానే మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచినందుకు మీకు వేళ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు ప్రేమా మిమ్మల్ని తాకిందని, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచాడని నేను నమ్ముచున్నాను. ప్రతిరోజు మీరు దేవుని వాక్యంలో మరి ఎదగండి. ప్రతిరోజు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి దేవునితో నడవండి, దేవునితో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మతో పాటే ఉండండి. దేవుని వాక్యంలో ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నా, ఎటువంటి రోగాలు మీరు అనుభవిస్తున్నా, బాధపడుతున్నా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడని నేను నమ్ముచున్నాను. అక్షయ ప్రవీణ్ అఫీషియల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. ప్రైజ్ ది లార్డ్.